టెక్నాలజీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందండి. హాయ్, హలో గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు మీలో చాలామంది ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, అదేంటంటే మీలో చాలామంది మొబైల్ యూజ్ చేస్తుంటారు, అదేవిధంగా చాలామందికి కొత్త యాప్స్ లేదా కొత్త గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని వాడాలనేసి చాలామందికి ఆశగా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే, ఇప్పుడొచ్చే కొత్త గేమ్స్ కానీ యాప్స్ కానీ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసే అంత స్పేస్ అనేది మీ మొబైల్లో ఉండదు. ఈ విధమైన ప్రాబ్లం మీ మొబైల్లో రాకుండా ఎలా చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. సో దీనికనేసి మనం ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ యాప్ వచ్చేసి ఫాస్టో అనమాట. సో ఈ యాప్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా మీరు వెళ్ళి ప్లేస్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంతకీ మనకి ఈ యాప్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ప్లేస్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా షాపింగ్కి సంబంధించిన వెబ్సైట్స్ వాటి యాప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మీరేం చేశారంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇందులో ఏమేం యాప్స్ అయితే మీకు కనిపిస్తున్నాయో, సో ఇవన్నీ మీ మొబైల్లో ఆల్రెడీ ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసి వాటిని ఇక్కడ నుంచినే వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ అమెజాన్ కానీ లేకపోతే ఈ ఫ్లిప్కార్ట్ కానీ ఒక్కొక్కటి ఒక 40 లేదా 50 MB అనేది యూస్ చేస్తాయన్నమాట మీ మొబైల్లో. సో తర్వాత మీరు యూజ్ చేసిన అనుకోండి, అది ఇంకా 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 పెంచుకుంటూ పోతుంది. సో దీనివల్ల మీ మొబైల్లో స్టోరేజ్ అనేది తగ్గిపోతుంది, అదేవిధంగా ఛార్జింగ్ అనేది తినేస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇది ఒకటేనా అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుడ్కి సంబంధించిన యాప్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ రీఛార్జ్ సంబంధించిన యాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే హోటల్ అండ్ ట్రావెలింగ్ సంబంధించిన యాప్స్, తర్వాత మూవీకి సంబంధించిన యాప్స్, మెడిసిన్ సంబంధించిన యాప్స్, గిఫ్ట్స్ అండ్ ఫ్లవర్స్ సంబంధించిన యాప్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అదర్ స్టోరీస్ అనేసి ఇలా చాలా అంటే చాలా యాప్స్ ఉన్నాయి. సో ఈ యాప్ అనేది జస్ట్ 2.5 MB మాత్రమే. దీన్ని కానీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, అన్ని యాప్స్ మీరు ఇక్కడ నుంచే యూజ్ చేయొచ్చు. సో ఈ యాప్లో మీకు ఏదైతే యాప్స్ కనిపిస్తున్నాయో అవన్నీ మీ మొబైల్లో కన్నా ఉంటే వాటిని వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. సో ఇవే కాకుండా మాకు సోషల్ నెట్వర్క్స్ కూడా కావాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో మీరు దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి సోషల్ నెట్వర్క్ అండ్ ఈమెయిల్ అనేసి ఉంది కదా. సో మీరు దీని మీద ట్యాప్ చేస్తే మీకు సోషల్ నెట్వర్క్ సంబంధించిన అన్ని యాప్స్ అనేది మీకు ఇక్కడ దొరుకుతాయన్నమాట. సో ఇక్కడ చూడండి, మీ మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే గూగుల్ ప్లస్ కానీ లేకపోతే ఇక్కడ చూడండి ట్విట్టర్ కానీ ఇలా అంతా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం 100 MB పైన యూస్ చేస్తాయి మీ మొబైల్ స్టోరేజ్ని. సో వాటిని ఏం చేస్తారంటే మీరు అన్ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఇంకా వాడుకోండి. ఒకవేళ మీకు ఫేస్బుక్ ఒరిజినల్గా కావాలంటే పెట్టుకోండి, లేకపోతే అది కూడా ఇక్కడ నుంచే వాడుకోవచ్చు అనమాట. సో ఇంకా ఈమెయిల్కి సంబంధించిన యాప్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట బై డిఫాల్ట్గా. సో వాటిని కూడా మీరు అక్కడ నుంచి ఇక్కడ ఇన్స్టాల్ చేసి మీరు ఇక్కడ నుంచి వాడుకోవచ్చు. ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్ అండ్ జాబ్స్ అనేసి ఉంది. సో ఇటువంటి యాప్స్ కూడా బై డిఫాల్ట్గా మీ మొబైల్లో ఉంటాయి. ఒకసారి చూసుకోండి, ఇటువంటి యాప్స్ ఏమన్నా మీ మొబైల్లో ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసి జస్ట్ ఈ యాప్లో వచ్చి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఒక కేటగిరీ కూడా ఉంది, సో చూద్దాం. సో ఇక్కడ చూడండి, న్యూస్ పేపర్స్ అండ్ ఆర్టికల్స్ అనేసి ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేస్తే ఇది చూడండి, అన్ని న్యూస్ పేపర్కి సంబంధించినవి ఇక్కడ ఉంటాయన్నమాట. హిందీ, గుజరాత్, తమిళ్, తెలుగు, మలయాళం, అన్ని న్యూస్ పేపర్స్ ఇక్కడే మీకు దొరుకుతాయి. సో మీ మొబైల్లో ఏదన్నా న్యూస్ పేపర్కి సంబంధించిన యాప్స్ ఉంటే కూడా వాటిని కూడా ఇన్స్టాల్ చేసేయండి. జస్ట్ మీరు ఈ 2.5 MB ఉన్న యాప్తో ఈ అన్ని యాప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మీ స్టోరేజ్లో ఒక 10 MB పోతుంది అంతే, మిగతా మొత్తం ఫ్రీ అవుతుంది. సో ఆ ఫ్రీ స్పేస్లో మీరు ఏదన్నా కొత్త యాప్స్ కానీ లేదా కొత్త గేమ్స్ కానీ మీరు వాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని మీరు ఫేస్బుక్లో షేర్ చేసి ఒక లైక్ చేసి మీ పేరుని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైతే ఇంతకు ముందు కూడా మీరు అండ్ షేర్ చేసిన వాళ్ళ పేరు రాశారో వాళ్ళు ప్రతి ఒక్కరికి నోట్ చేసుకుంటున్నాను. సో
నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్కి ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అనేసి. సో గైస్, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.